నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాపానుకు ఏర్పాట్లు పూర్తి. ఖబరస్థాన్ లో శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది. పశుసంవర్ధక శాఖ ఏడీగా పదోన్నతిపై వెళ్తున్న కళ్యాణ్ వెంకటేష్ కు ఆత్మీయ వేడుకోలు. బోయకొండ గంగమ్మకు 1,00,000 రూపాయలు విలువ గల వెండి దీపాలను వితరణ చేసిన భక్తులు. ఇంటి పన్ను చెల్లించాలని వినియోగదారులకు ఫేక్ కాల్స్. బంజారాల నూతన కార్యవర్గం ఏకగ్రీవం. వార్తల వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఏబిపిఎస్సి గ్రూప్ 2 పరీక్షలు ఈ నెల 25న జిల్లాలోని 20 కేంద్రాలలో నిర్వహించబడుతున్నాయని, ఈ పరీక్షలను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి పుల్లయ్య అన్నారు. కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో ఏబిపిఎస్సి పరీక్షలకు సంబంధించి రూట్ అధికారులు, లైసెన్స్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ, జిల్లాలో 9,411 మంది అభ్యర్థులు 20 కేంద్రాలలోని 386 పరీక్షా హాళ్లలో పరీక్షలు రాయనున్నారని, ఆబ్జెక్టివ్ టైప్లో నిర్వహించే పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాల మేరకు సీసీ కెమెరాల నియంత్రణలో ఈ పరీక్షలు నిర్వహించబడతాయని అన్నారు. పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రాలలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఉండేలా చూడాలని, వైద్య ఆరోగ్య శాఖ వారు పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు కావలసిన ఓఆర్ఎస్, ఇతర వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రంలోకి 9:30 నుంచి 10:15 వరకు అనుమతించబడతారని, 10:15 తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాలలోకి అనుమతించబడరని, పరీక్షా కేంద్రంలోకి హాల్ టికెట్, బాల్ పెన్ మినహా ఎటువంటి వస్తువులు అనుమతించరని అన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో జిరాక్స్ కేంద్రాలను మూసివేయించి 144 సెక్షన్ అమల్లో ఉండేటట్లు చూడాలని తహసీల్దార్లని అన్నారు. ఈ కార్యక్రమానికి డివామపీడి రాజశేఖర్, ఏపీఎస్సి అధికారులు రఘునాథ్, ఆంజనేయులు, సూపరింటెండెంట్ గుణశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనకు 20 సెంటర్స్ ఉన్నాయి. ఈ 20 సెంటర్స్కు సంబంధించినటువంటి చీఫ్ సూపరింటెండెంట్, తర్వాత మరి అందుకు సంబంధించినటువంటి లాస్ ప్రైజన్ ఆఫీసర్స్, తర్వాత ఫుడ్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ ఎడ్యుకేషన్ గురించి అటెండ్ కావాలని చెప్పాలని అందరు కూడా అన్నారు. ఈ గ్రూప్ 2 సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ పకడ్బందీగా ఎక్కడ కూడా ఏదైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా జరగాలనేటువంటి ఉద్దేశం కింద ఈ ప్రిపేర్నెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అందరూ మీ సెంటర్స్కు సంబంధించినటువంటి చీఫ్ సూపరింటెండెంట్స్ అందరూ కూడా మీకు ఆల్రెడీ వెల్పర్స్ దిస్ కండక్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అందరూ కూడా చాలా సార్లు ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేసింటారు. అయినప్పటికీ కూడా ప్రతి ఎగ్జామ్ కూడా మనము కొన్ని కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఆ ప్రకారంగా మనము వచ్చేటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా మనం ఈ ఎగ్జామినేషన్స్ అనేది కూడా మనం కండక్ట్ చేయాల్సి ఉంటుంది. మరి సూపరింటెండెంట్స్ అందరూ కూడా మీకు ఎంతమందిని కేటాయించారు, మీకు ఎన్ని రూమ్లు, సీటింగ్ అరేంజ్మెంటు, ఈ విషయాలన్నీ కూడా మీకు ముందుగానే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ మనకు టైమింగ్స్ 10:30 AM టు 1 PM. గైడ్లైన్స్ వీళ్ళందరూ కూడా ఫాలో కావాలి. ఎవరు ఎప్పుడు ఏం చేయాలి అనేటువంటి విషయాలని ఇవ్వడం జరిగింది. అయితే అకాడమిక్ ఎగ్జామినేషన్కి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి చాలా తేడా ఉంది. ఎక్కడైతే ఏ చిన్న మిస్టేక్స్ జరిగినా కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు మ్యాథమెటిక్స్ యాక్ట్ని కూడా బలోపేతం చేయడం జరిగింది. ఎవరిని కూడా ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లోపల అలో చేయకండి. మనకి 9:30 అంటే 9:30కి పిల్లలు విత్ హాల్ టికెట్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్తో రావాలి. ఖచ్చితంగా అక్కడ డిస్ట్రిక్ట్ 40 పోలీస్ వాళ్ళు ఆ డిస్కింగ్ చేస్తే పంపాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్ రూల్స్ లోపల ఉంటుంది కాబట్టి ఇండివిజువల్ లిటరసీ కానీ మన స్టాఫ్ ఎవరు కూడా సెల్ ఫోన్ క్యారీ చేయకూడదు. ఒకవేళ తెచ్చారు సిఎస్ దగ్గర రిపోర్ట్ చేసి
స్విచ్ ఆఫ్ మోడ్లోనే ఉండాలి, సిఎస్ దగ్గరే ఉండాలి. ఎవరు కూడా వాడరు ఈ మొక్కని జాగ్రత్తగా సస్పెక్ట్ చేస్తూ ఎటువంటి చిన్న విస్పరి కాకుండా కనెక్ట్ చేసిన బాధ్యత. పొంగనూరులోని నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ కార్యాలయాన్ని సీజీఎం చలపతి పరిశీలించారు. శుక్రవారం ఆయన విద్యుత్ కార్యాలయ పనులు, ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేయు కార్యాలయం, సోలార్ ప్లాంట్ను పరిశీలించారు. కార్యక్రమంలో ఈ శ్రీనివాసమూర్తి, డిఈ రవికుమార్, ఏఈ శశిధర్, కాంట్రాక్టర్ మయూరి రవి తదితరులు పాల్గొన్నారు. ఆఫీసు కనెక్టెడ్ ఏడి ఆఫీసు ఈఆర్ఓ సెక్షనాలకు సంబంధించి సుమారు 2.6 కోట్ల వ్యయంతో మన ఆనరబుల్ పవర్ మినిస్టర్ గారు శాంక్షన్ జరిగింది. త్రూ సెంటర్ గారి ద్వారా సో వర్క్స్ టేకప్ చేసి చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. తొందరగా కంప్లీట్ చేసుకుని అన్ని ఆఫీసులు కూడా ఒకే కాంపౌండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. షామన్ పండుగ సందర్భంగా కబరస్థాన్ లో పారిశుద్ధ పనులు నిర్వహించినట్లు మున్సిపల్ చైర్మన్ అలీ బాషా తెలిపారు. ముస్లింలకు ప్రధాన పండుగల్లో ఒకటి షబ్ ఏ బరాత్ ఈ నెల 25న ఆదివారం నాడు రాత్రి పండుగను జరుపుకోనున్నారు. ఇస్లాంలో షాబాన్ నెల చాలా పవిత్రమైందిగా పరిగణించబడుతుంది. ఆ రోజున మరణించిన పూర్వీకుల సమాధుల వద్ద ప్రార్థనలు చేస్తారు. అందులో భాగంగానే పారిశుద్ధ విభాగం వారు కబరస్థాన్లో పిచ్చి మొక్కల్ని తొలగించి శుభ్రం చేశారు. రాత్రి సమయంలో కబరస్థాన్లో వచ్చి ప్రార్థనలు చేసే వారి కోసం ప్రత్యేకంగా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వక్ఫ్ చైర్మన్ అమ్ము, అంజుమన్ సెక్రటరీ ఇబ్రహీం, ఫక్రుద్దీన్ షరీఫ్, షా మత పెద్దలు పాల్గొన్నారు. ఆదివారము రోజు షబే బరాత్ పండుగ ఉంది కాబట్టి ఈ పండుగకి ప్రతి ఒక్కరూ రాత్రి నమాజ్ అయిన తర్వాత ఈ బరెల్ గ్రౌండ్కి వచ్చి ప్రార్థనలు చేస్తారు. దానికి సౌకర్యార్థము మా మున్సిపాలిటీ తరఫున క్లీనింగ్ జరుగుతూ ఉంది. ఈ క్లీనింగ్ మామూలుగా దాదాపు సంవత్సరంలో 3 సార్లు చేస్తాము. ఈ షబే బరాత్కి ఒకసారి, రంజాను, బక్రీద్ కూడా ఈ క్లీనింగ్ చేస్తాము. అలాగే ఈ బర్రెల్ గ్రౌండ్కి ఇంతకుముందు దాదాపు 10-12 లక్షలతో కూడా రోడ్లు వేయడం జరిగింది. పోల్స్ వేసి లైట్లు కూడా వేశాము. అంజుమన్ కమిటీ వారు ఈసారి చిన్న బర్రెల్ గ్రౌండ్లో రోడ్లు కావాలనేసి అడిగారు. అది కూడా మంత్రి రామచంద్రారెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాము. అది కూడా వీలైనంత త్వరలో వేస్తాము. అలాగే మొన్న కొత్తవి 4 పోల్స్ వేసి లైట్లు కూడా వేస్తున్నాము. ప్రజలు వీలైనంత సేపు మసీదులోనే నమాజులు అయిన తర్వాత ప్రార్థనలు చేసుకొని పిల్లలు కూడా ఎక్కువ బయట తిరగకుండా వీలైనంత వరకు ప్రార్థనలో పాల్గొనాలనేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే మాకు సహకరించిన మున్సిపల్ కమిషనర్ గారికి, స్టాఫ్ కూడా ప్రతిసారి పాపం చేస్తూ ఉంటారు, వాళ్ళకందరికీ మా తరఫున ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఆదివారము శబే బరాత్ పండుగ సందర్భంగా మన ఎన్ఎస్పేటలోని ముస్లిం బర్రెల్ గ్రౌండ్లో మున్సిపాలిటీ తరఫున క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆనువాతిగా రంజాన్ పండుగ కానీ, బక్రీద్ పండుగ కానీ, ఇలా షబే బరాత్ ఇట్లా పండుగలకి మున్సిపాలిటీ తరఫున క్లీనింగ్ చేస్తారు. దీనికి మన గౌరవ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారి ఆదేశాలతో మన మున్సిపాలిటీ తరఫున మున్సిపల్ చైర్మన్ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ,
పట్టణ కౌన్సిలర్లు అంతా సహకరించి ప్రతి సంవత్సరం కూడా మన అంజుమన్ కమిటీ వారు కోరితే వాళ్ళని మన మంత్రి గారి దృష్టికి తీసుకొని పోగా ఈ శుభ్రం కూడా ప్రతి సంవత్సరం చేస్తాము. అలాగే మన బర్రెల గ్రౌండ్లో కూడా రోడ్లు కూడా మన మున్సిపాలిటీ తరఫునే కూడా వేసినాము. అలాగే చిన్న బర్రెల గ్రౌండ్ కూడా రోడ్లు కావాలని అడిగినారు, దాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయినాము. అంజుమన్ కమిటీ వాళ్ళు కూడా మన మున్సిపాలిటీకి కూడా సహకరిస్తున్నారు, లైట్లు కూడా కావాలని కోరినారు, దాన్ని కూడా మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకొని పోయి అది కూడా త్వరలో వేస్తాము. దీనికి సహకరించిన మున్సిపల్ స్టాఫ్కి, శానిటరీ సెక్షన్ వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జైత్వర్కు శబేబర్ రాత్ చేసుకొస్తే, ఆమె శబేబర్ రాత్ చేసుకొస్తే అంజుమన్సే ఆమె మున్సిపాలిటీకి రిక్వెస్ట్ కరే. మున్సిపాలిటీ చైర్మన్ అమర్ అలీం సాబ్, అమర్ షరీఫ్ భయ్, అమ్ము భయ్, సభ్య ఆఖర్ స్టాఫ్ సే పూరా కామ్ కరే, ఇస్కే వాస్తే హమే ఉంకో శుక్రియా అదా కర్తే హై. ఐసా ఉస్ దిన్ రాత్ మే పూరే లోగా ఇన్షాల్లా పూరే ముసల్మానే ఓ సిద్ధూర్కు మజీదా మే గుజార్ కరగా ఇబాదత్ కలే నాకు సాతు. పొంగనూరులో గుర్తు తెల్లని దొండగులు కొత్త రకం మోసానికి తెరలేపారు. పొంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని గృహ వినియోగదారులకు ఫోన్ చేసి పన్ను చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ అడిషనల్ రమేష్ రెడ్డి పేరుతో డబ్బులు దండుకుంటున్నారు. ఇంటి పన్ను పెండింగ్ ఉంది, తొందరగా చెల్లించాలని లేదంటే ఇల్లు జప్తు చేస్తామంటూ బెదిరించి 0939171756 గల నెంబర్కు ఫోన్ పే మరియు గూగుల్ పే ద్వారా డబ్బులు వేయించుకుంటున్నారు. కొందరికి అనుమానం వచ్చి మున్సిపల్ కార్యాలయంలో క్యాష్ కౌంటర్లోని సిబ్బందిని ఆశ్రయించగా ఈ నెంబర్తో తమ కార్యాలయ సిబ్బందికి గానీ తమకు గానీ ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. దీంతో మోసపోయామని గమనించారు. ఇలా మున్సిపల్ పరిధిలోని ఆయా గృహ వినియోగదారుల నుంచి సైబర్ నేరగాళ్లు 400 నుంచి 1000 రూపాయలు దోచుకుంటున్నారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇంటి పనులు చెల్లించాలని కార్యాలయం నుండి కానీ కమిషన్ నుండి కానీ ఎవరికి ఎలాంటి ఫోన్లు రావని, అలా వస్తే అది ఫేక్ కాల్గా భావించి పుర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. పన్నులు చెల్లించాల్సిన వారు పురపాలక కార్యాలయంలోని క్యాష్ కౌంటర్లో మాత్రమే చెల్లించి రిసిప్ట్ పొందాలని తెలిపారు. ఫేక్ కాల్స్ వస్తే వెంటనే 9849997879 ఫోన్ నెంబర్కు ఫోన్ చేయడం లేదా పురపాలికల్లో సమాచారం ఇవ్వాలని కోరారు. చౌడపల్లి మండలం పొదిపట్ల గ్రామంలో శ్రీ వైష్ణవీదేవి ఆలయంలో శుక్రవారం విశేష పూజలు జరిగాయి. వేకువజామునే వైష్ణవీదేవికి అభిషేకాలు, ప్రత్యేక అలంకారాలు, తర్వాత అర్చకులు విశేష పూజల్ని నిర్వహించారు. పొదిపట్ల గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ ఆలయ ఆవరణంలో ఆంజనేయ స్వామి, కాలా నాగభైరవ ఆలయాలు ఉన్నాయి. కంటి జబ్బుతో బాధపడుతున్న వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిబిరం నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. పొంగనూరు పట్టణం తాటిమాకులపాలెం MSR థియేటర్ వెనుక వైపు ఉన్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఈ నెల 24వ తేదీ శనివారం శంకర్ నేత్రాలయ హాస్పిటల్ మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ చెన్నై వారి సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కంటిలో పొర, దూరపు చూపు, చూపు తగ్గిన వారికి శిబిరంలో పరీక్షించి ఆపరేషన్లు చేయడం జరుగుతుందని తెలిపారు. కావున వయసుతో నిమిత్తం లేకుండా కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ శిబిరాన్ని సదునియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం భక్తి శ్రద్ధలతో రాహుకాల అభిషేక పూజల్ని నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మవారి గర్భాలయాన్ని శుద్ధి చేశారు. రాహుకాల సమయంలో సాంప్రదాయ రీతిలో అర్చనలు, అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా బంగారు నగలు, పూలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం శుక్రవారం నిర్వహించి ఉచిత అన్న ప్రసాద పంపిణీ కొనసాగింది. ఆలయ చైర్మన్ నాగరాజ్ రెడ్డి భక్తులకు స్వయంగా తానే వడ్డించి వారి అభిప్రాయం తెలుసుకున్నారు. సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం ప్రతి శుక్రవారం అన్న ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి భక్తుల నుండి మంచి స్పందన లభిస్తూ ఉందని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మాట్లాడి వారి సూచనలు తీసుకుని త్వరలోని ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 నుండి 2 గంటల వరకు అన్న ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుందని చైర్మన్ తెలిపారు. అలాగే రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని భక్తుల కోసం చల్లటి నీటిని అందించేందుకు చలివేంద్రాలు ఏర్పాటుకు కమిటీ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రమౌళి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ వాస్తవ్యులు రవికుమార్, లలిత దంపతులు సుమారు 100,000 రూపాయలు విలువగల వెండి దీపాలు విరాళంగా అందజేశారు.
వీరికి అమ్మవారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను ఆలయ చైర్మన్ మరియు ఈవోలు అందజేశారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్ ప్లాంట్ పనులు, ఐసీఐసీ బ్యాంక్ నూతన బ్రాంచ్ పనులు మరియు జడ్పీ గెస్ట్ హౌస్ నిర్మాణం పనులను చైర్మన్ నాగరాజరెడ్డి, కమిటీ సభ్యులు రాజేష్, సురేష్లు పరిశీలించి కాంట్రాక్టర్లకు దిశానిర్దేశం చేశారు. నాణ్యతను పాటిస్తూ నిర్ణీత సమయంలోపు పనులు పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పొంగనూరు బంజారాల నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. శుక్రవారం పొంగనూరు మండలంలోని 7 తాండాల బంజారా ప్రజలు సుగాలిమిటలో సమావేశమై సేవాలాల్ ట్రస్ట్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ అధ్యక్షులుగా ఈశ్వర్ నాయక్, ప్రధాన కార్యదర్శిగా రెడ్డి నాయక్, కోశాధికారిగా గోపాల్ నాయక్, ఉపాధ్యక్షులుగా బాలాజీ నాయక్, శంకర్ నాయక్, శ్రీరాములు నాయక్, సహాయ కార్యదర్శిగా నాగరాజు నాయక్, బి శ్రీరాములు నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాజు నాయక్, వీరితో పాటు మరో 10 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి ఒక్క బంజారాలకు కృతజ్ఞతలు తెలిపారు. సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణానికి శక్తి వంచన లేకుండా పనిచేయడంతో పాటు బంజారా ప్రజల ఐక్యతను తాండాల్లో ముందుకు తీసుకువెళ్తామని వెల్లడించారు. పొంగనూరు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ విరూపాక్షి మారెమ్మ శుక్రవారం సందర్భంగా రాహుకాల పూజల్ని అందుకుని భక్తులకు ప్రత్యేక అలంకారంలో దర్శనమిచ్చి కటాక్షించింది. వేకువజామునే అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధం, విభూతులతో పాటు పల పంచామృతాలతో అర్చకులు అభిషేకించి తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. రాహుకాలంలో మహిళలు భక్తి శ్రద్ధలతో నిమ్మకాయలతో దీపాలు వెలిగించి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. నిర్వహిస్తున్న కళ్యాణ్ వెంకటేష్ పదోన్నతిపై ఏడీగా బదిలీపై వెళ్తున్న సందర్భంగా పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో ఆత్మీయ వీడుకోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పొంగనూరు ఏడీ డాక్టర్ మనోహర్, కలకిరి ఏడీ డాక్టర్ వెంకటముని నాయుడులు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. వృత్తిలో అంకిత భావం, మంచితనంతో అందరిలోనూ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కళ్యాణ్ వెంకటేష్ అని తెలియజేస్తూ ఆయన అందించిన సేవలను కొనియాడారు. మండలంలో ఉన్నటువంటి ఏవిహెచ్ఏహెచ్ఎల్ అందరినీ కూడా సమన్వయపరచుకుంటూ అనిమల్ హస్బెండరీ యాక్టివిటీస్ ఏవైతేనేమి అన్నింటినీ కూడా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా మొదటి స్థానంలో నిలుపుతూ ఈ పొంగనూరు మండలాన్ని నడిపించినటువంటి డాక్టర్ కళ్యాణ్ వెంకటేష్ గారు పదోన్నతిపై అంటే వెటనరీ అసిస్టెంట్ సర్జన్ స్థాయి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయికి పదోన్నతిపై వెళుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ యొక్క సందర్భంగా మేము ఆయనకి ఒక చిరు సన్మానం చేయదలుచుకున్నాము. దీన్ని అందరూ కూడా పార్టిసిపేట్ చేసి అడ్మినిస్ట్రేషన్లో కానీ చాలా విషయాలు నేనే వాడిని చాలాసార్లు చాలా విషయాల్లో
ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు వాటిని కనుక్కుంటూ ఉంటాను, వాళ్ళు చెప్పిన సలహా ప్రకారమే వెళ్తూ ఉంటాము. చాలా విషయాల్లో పైన ఆఫీసర్లతో మెయింటైన్ చేయడం కానీ, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడం కానీ, రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం కానీ, సో ఇవన్నీ తనకు బాగా తెలుసు. సో నేచురల్గా తనకు వచ్చింది అనమాట అది. సో ఈ మీకు ఒక రకంగా అదృష్టం, తను ఇక్కడ పనిచేయడము, నా తర్వాత వనమల దిండుకు వచ్చాడు, వనమల దిండులో ప్లస్ మండలం అంతా నేను ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కృష్ణకాంత్ వచ్చేంత వరకు కూడా మండలం అంతా తను మెయింటైన్ చేశాడు. అప్పుడు ఏహెచ్ఎల్ జస్ట్ ప్రాబ్లం ఇది, మీరు ట్రైనింగ్ అయ్యి ఒక లెవెల్లో నడుస్తున్నారు కాబట్టి, మీరందరూ తన గైడెన్స్ తీసుకున్నారు కాబట్టి మీకు భవిష్యత్తులో జరగబోయే ఇంకా తర్వాత సర్వీస్లో అది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. చాలా విషయాల్లో మీరు అనిమల్ ట్రీట్మెంట్ అంటే అనిమల్ మనకేం చెప్పదు, రైతు కంప్లీట్గా చెప్పడు, అతనికి అవగాహన లేదు కాబట్టి. సో మనం ట్రీట్మెంట్ చేయడం అనేది, అనిమల్ ట్రీట్మెంట్ అనేది వెటనేరియన్స్కే చాలా కష్టం, అట్లాంటిది మీకు ఇంకా చాలా కష్టం. తన గైడెన్స్ తీసుకున్నారు కాబట్టి కొంతవరకు మీకు మేలు జరిగేదానికి అవకాశం ఉంది. ఆ డాక్టర్ ఏదైతే కళ్యాణ్ డాక్టర్ మీకు మీ దగ్గరికి పీవీబీ కోసం వచ్చినప్పుడో లేదా వేరు వేరు పర్పస్ల్లో వచ్చినప్పుడు మీటింగుల్లో చెప్పినటువంటి గుర్తుపెట్టుకొని మీరు అవి పాటించండి. మీరు ఎప్పుడైనా మళ్ళీ డౌట్లు వచ్చినా కూడా డాక్టర్ని అడగండి, తెలుసుకుంటూ పోతే కనుక మీకు భవిష్యత్తులో సర్వీస్ మీకు ఈజీగా మన అనిమల్ ట్రీట్మెంట్లో కొంచెం బాగా చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో కొత్త ప్లేస్లో కళ్యాణ్తో మంచి జరగాలని కోరుకుంటూ బెస్ట్ ఆఫ్ లక్ కళ్యాణ్. పదోన్నతిపై వెళ్తున్న కళ్యాణ్ వెంకటేష్కు దుశ్శాలువలు కప్పి గజమాలలు వేసి ఆత్మీయంగా సిబ్బంది సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో 3 సంవత్సరాలుగా విధులు నిర్వహించాలని, తనకు సహకరించిన సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఏడీగా కురబల కోటకు పదోన్నతిపై వెళ్తున్నట్లు చెప్పారు. 2019లో నేను మన్మల్ దిండికి నన్ను పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు సార్. నేను ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన తర్వాత ద బెస్ట్ టీం, ఇప్పటివరకు నేను చేసిన పనిచేసిన అన్ని మండలాల్లో ఎక్కడ పనిచేసినా కూడా దానికంటే ది బెస్ట్ టీం ఇక్కడ ఉంది పొంగనూరు, ఎక్సలెంట్. ఏదైనా చెప్తే అట్లా చేసేస్తారు సార్. అట్లాంటి టీం ఇక్కడ దొరకడం, ఇప్పుడు నా మిత్రుడు చెప్తున్నాడు ఇవన్నీ నేను చేశాను, నేను కాదు మీరే చేశారు. దాని ద్వారా సార్కి ఒకసారి బెస్ట్ అవార్డు కూడా వచ్చింది సార్కి, ఏడీ గారికి. అది సార్ గొప్పతనం కాదు, మీ గొప్పతనం. మీరంతా ఆ రోజు పనిచేయబట్టి సార్కి వచ్చింది. అట్లా ఒక టీమ్ స్పిరిట్తో పోయినాము. ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలు, ఏమన్నా మన పని జరిగినప్పుడు చికాకులో మిమ్మల్ని ఏదైనా ఒక మాట అనుకుంటే అంతే, పర్సనల్గా ఏమి ఉండదు నాకు మనసులో. అప్పుడే ఆ నిమిషానికి మీద కోపం వస్తుంది. ఒకసారి మెమోలు కూడా పెట్టుంటా, ఏం మురళి మెమోలు కూడా పెట్టింటా. కానీ విషయం ఏమంటే ఎవరికి హామ్ చేసే ఉద్దేశం నాకైతే లేదు, ఎప్పుడు చేయలేదు కూడా. ఇప్పటి వరకు 25 సర్వీస్లో కూడా మిమ్మల్ని దారిలో పెట్టడానికి అంతే. ఎందుకంటే అంటే చిన్న పిల్లలు ఉద్యోగంలో ఫస్ట్ జాయిన్ అయ్యారు, ఇప్పుడు ఒక సరైన దారిలో ఉంటే పద్ధతిలో అట్లేగా వెళ్ళిపోతారండి, అంతే. భవిష్యత్తు బాగుంటుందండి. ఆ ఉద్దేశంతో మిమ్మల్ని నేను ఒకసారి మందలించి ఉండొచ్చు, ఒక్కోసారి ప్రేమతో కూడా చెప్పి ఉండొచ్చు. అవి ఏమి చేసినా కూడా నేను మిమ్మల్ని మార్చడం కోసం చేసి ఉంటాను తప్ప నా పర్సనల్గా మీ మీద ఏ గ్రెడ్యు లేదు, మీ మీద నాకు ఏ విధమైన కోపం లేదు. అంత నేను ఇప్పుడు సార్ కాదు, ఇంతవరకు చెప్పలేదు సార్తో కూడా, ఇప్పుడే చెప్తాను ద బెస్ట్ టీమ్ ఇన్ పొంగనూరు. గవర్నమెంట్ ఏది ప్రయారిటీ ఐటమో అదే మన ప్రయారిటీ ఐటమ్గా ఉండాలి. మన సొంత ఆలోచన ఏమి ఉండకూడదు. మొట్టమొదట మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే మనకేం ప్రయారిటీ ఐటమ్స్ ఉండకూడదు. ఏది గవర్నమెంట్ ప్రయారిటీ అంటుందో ఆ ప్రయారిటీనే మన ప్రయారిటీ. వాటిని చేసేసిన తర్వాత మనల్ని ఎవరు అడగరు, మనం మన డ్యూటీ మనం చేసుకుంటూ ఉండొచ్చు. అందులో భాగంగా మిమ్మల్ని నేను కొంచెం గట్టిగా అడుగుంటాను అంటే ఏం లేదు. కాబట్టి అందరూ ఒకవేళ మీకు ఏమన్నా మనసు మర్చిపోయి ఉంటే దయచేసి క్షమించండి. ఓకేనా? తిరువన్నామలై శైవ క్షేత్రానికి ఏర్పాటు చేసిన బస్సులకు విశేష స్పందన లభించిందని ఆర్టీసీ అభివృద్ధి కమిటీ చైర్మన్ జయరామరెడ్డి తెలిపారు. శుక్రవారం పొంగనూరు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో తిరువన్నామలై శైవ క్షేత్రానికి ఏర్పాటు చేసిన 6 బస్సులకు పూజ చేసి శైవ క్షేత్రానికి పంపడం జరిగింది. ప్రతి పౌర్ణమికి తిరువన్నామలైకు బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతోందని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు గిరి ప్రదర్శనకు వెళ్తున్న భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సంధ్య, సిబ్బంది కరీముల్లా, చంద్ర తదితరులు పాల్గొన్నారు.
తిరుమలలో గిరిపట దక్షిణ అంటే చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే అక్కడ దేవదేవుళ్ళు తిరిగిన స్థలము కాబట్టి. ఇంకో విషయం ఏమంటే ప్రదక్షిణ అంటే 4 అక్షరాలు, ప్రా అంటే మనకుండే సకల పాపాలన్నీ కూడా పడ విముక్తి అవుతాయని ఒక నమ్మకం ఉంది. దా అంటే క్షేత్రాన్ని దర్శించి గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి సకల ఐశ్వర్యములతో కూడా వాళ్ళుకి దేవుడు మంచి చేస్తారని చెప్పి ఒక నమ్మకం ఉంది. ఇంకా సి అంటే మనకు పునర్జన్మ లేకుండా నాశనం చేసే ఇది కోరిక కూడా ఆ దేవదేవుడు మనకు అక్కడ మన ఇది అందరూ చెప్తున్నారు. నా అంటే ఇక మనకు జ్ఞానము కలుగుతుంది కాబట్టి జ్ఞానమోక్షం కూడా మనకు అవసరం కాబట్టి అది ప్రదక్షిణ అంటే ఇది మంచి శుభము కలిగేది, మనకు మంచి జరిగేది మన గిరి ప్రదక్షిణకి అన్నమాట. ఎందుకంటే మనం ప్రదర్శన చేసేటప్పుడు మనము శివనామ స్మరణము చేసుకుంటూ నిదానంగా నడాలా అంటే దీనికి ఒక ముఖ్య కారణం ఉంది. అది మన కేసీటీవీ ముత్యాలు అధిపతి మన డిపో మొదటి నుండి కూడా ఈ ప్రచారం చేసి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి టీవీ కేసీటీవీ వారికి కూడా మేము ఎల్లప్పుడూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వారు మాకు సేవ చేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళకి కృతజ్ఞతలు కూడా చెబుతున్నాము. ఇటువంటి అవకాశాలని మనము కుమ్మూరు ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ రాబోయే పౌర్ణానికి ఇంకా అత్యధికంగా బయలుదేరాలని ఇంత మూలముగా నేను భక్తాదులు కూడా కోరుతున్నాను. శాపానికి ఏర్పాట్లు పూర్తి. కబ్రస్థాన్ లో శుభ్రం చేస్తున్న పారిశుద్ధ సిబ్బంది. పశు సంవర్ధక శాఖ ఏడీగా పదోన్నతిపై వెళ్తున్న కళ్యాణ్ వెంకటేష్ కు ఆత్మీయ వేడుకోలు. బోయకొండ గంగమ్మకు 1 లక్ష రూపాయలు విలువ గల వెండి దీపాలను వితరణ చేసిన భక్తులు. ఇంటి పన్ను చెల్లించాలని వినియోగదారులకు ఫేక్ కాల్స్. బంజారాల నూతన కార్యవర్గం ఏకగ్రీవం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ కుశలం, నమస్కారం.